నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పేరుగాంచింది. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు వరదలా పోటెత్తుతారు. కోరిన కోరికలు తీర్చే వనదేవతలను దర్శించుకునేందుకు క్యూ కడతారు. ఇంత ప్రత్యేకత ఉంది కనుకే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. మహాజాతర మొత్తం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశమే ఉండదు. ఇంత పెద్ద మహాజాతర ఎలా మొదలవుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా పూర్తవుతుందన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. అందుకే జాతర తీరుతన్నులపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ ఫోకస్ను ప్రత్యేకంగా అందిస్తోంది. అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొదటగా మొదటి మొక్కల తల్లి గట్టమ్మను దర్శించుకుంటారు. ఈ తల్లులను దర్శించుకున్న తర్వాతనే భక్తులు మేడారంకు ప్రయాణం కొనసాగిస్తారు. ప్రస్తుతం మనం ములుగు గట్టమ్మ దగ్గర ఉన్నాము. ఇదే ఈ గట్టమ్మ తల్లి దేవాలయం. ఈ తల్లులను దర్శించుకున్న తర్వాతనే భక్తులు ముందుకు ప్రయాణం కొనసాగిస్తారు. వనదేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క సారలమ్మలు ఎవరు? జాతరలో ముఖ్య భాగమైన పగిడిద్దరాజు గోవిందరాజులు ఎవరు? వీరిని ఏ ఏ రూపాలలో జాతరకు తీసుకొస్తారనే అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పూర్వం కోయతొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపల మధ్య ఉన్న ఓ పసిపాప కనిపించిందట. ఆ పాపను కోయతొరలు గూడారానికి తీసుకువెళ్లారట. అప్పటి నుంచి అక్కడ అంతా శుభమే జరిగిందట. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ పాప చేతుల మీదుగా పసరు మందు ఇస్తే వెంటనే ఆరోగ్యం కుదుట పడేదట. ఇదంతా చూసిన గ్రామ ప్రజలు సాక్షాత్తు వనదేవతి సమ్మక్క రూపంలో గ్రామానికి వచ్చిందని నమ్మారట. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంత కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశారు. తర్వాత తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో వివాహం చేశారు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో కాకతీయ రాజులు మేడారం ప్రాంతాన్ని పాలించేవారు. కాకతీయ రాజుల వద్ద సామంతుడైన పగిడిద్దరాజు సమ్మక్క భర్త. సమ్మక్క పగిడిద్దరాజులకు ముగ్గురు సంతానమని, వారే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని ప్రచారం కొనసాగింది. కానీ నాగులమ్మ సమ్మక్క తల్లికి వరుసకు అక్కవుతుంది. ఈ విషయం తెలియని కొందరు భక్తులు నాగులమ్మ సమ్మక్క కూతురని, సారలమ్మ నాగులమ్మ అక్కా చెల్లెళ్ళనే ప్రచారం కొనసాగించారు. వాస్తవానికి పగిడిద్దరాజుకు ఇద్దరు భార్యలు, ఒకరు సమ్మక్క కాగా మరొకరు నాగులమ్మ. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. దీనిపై ఫోర్ సైట్స్ టీవీ లోతుగా అధ్యయనం చేసింది. వారి బంధువులు, వంశం పెద్దల నుండి ఈ వాస్తవ సమాచారం సంపాదించింది. కరువు కాటకాల వల్ల పంటలు సరిగా పండకపోవటంతో అక్కడి ప్రజలు శిస్తు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి అండగా పగిడిద్దరాజు మామ అయిన మేడరాజు నిలిచారు. కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించడంతో గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళుతూ ఒక్కసారిగా మాయమైపోయారు. తర్వాత సమ్మక్క కోసం అనుచరులు, బంధువులు వెతికి చూడగా ఎక్కడ సమ్మక్క మాయమైందో అక్కడ కుంకుమభరణి రూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుండి సమ్మక్కను వనదేవతగా భావించి పూజలు చేయటం ప్రారంభించారు. కాకతీయులతో యుద్ధం జరిగిన క్రమంలో తమవారు అందరూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న జంపన్న అక్కడే ప్రవహిస్తున్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారట. అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. మేడారం మహాజాతర కోసం కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను, చిలకలగుట్ట నుండి సమ్మక్కను, పునుగుండ్ల గ్రామం నుండి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుండి గోవిందరాజును తీసుకొస్తారు ఆదివాసులు. ఒకప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర బయ్యక్కపేట గ్రామంలో జరుపుకునేవారు.
కాకతీయులతో పోరాటం చేసి వీరమరణం పొందిన సమ్మక్క చిలకల గుట్టపై అదృశ్యమైన తర్వాత అక్కడ కుంకుమ భరణి రూపంలో దర్శనమివ్వటంతో చిలకల గుట్ట నుండి తీసుకొస్తున్నారు. మేడారం మహాజాతర ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుందని గట్టమ్మ ఆలయ పూజారి చెప్పారు. ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వటం లేదని ఆయన అన్నారు. రోడ్లు అభివృద్ధి పనులకు కొంత మొత్తం ఇస్తోందన్నారు. ఆసియాఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని ఘట్టమ్మ జాతర ఘట్టమ్మ దగ్గర కూడా మలు ఘట్టమ్మ దగ్గర కూడా మరి జాతరను ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఘట్టమ్మకు పూజారిగా వివరిస్తున్నాము. మరి గతంలో చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వాలు కూడా మరి ఈ ఘట్టమ్మ తల్లికి ఎటువంటి నిధులు కేటాయించడం జరిగిందంటే వీళ్ళు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది, తాత్కాలికమైన పనులు మాత్రమే నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ కొత్త ప్రభుత్వంలో మరి ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా మాకు మంత్రి కావడము చాలా సంతోషకరము. మరి ఆ ఆదివాసీ మాకు ఆడబిడ్డ అయిన సీతక్క కూడా ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయిస్తుందని మేము కోరుకుంటున్నాం. మాకు ప్రతి జాతరలో కూడా మాకు డెవలప్మెంట్ విషయంలో మాత్రమే నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే పోయినసారి ఒక 30 లక్షల వరకు 25 లక్షల వరకు కేటాయించడం జరిగింది, అది కూడా సీసీ రోడ్ల విషయంలో మాత్రమే కేటాయించడం జరిగింది. మా పూజారులకు కానీ మరి ఎటువంటి దీపధూప నైవేద్యాలకు సంబంధించిన ఘటనకు ఎటువంటి వాటి కూడా దానికి సంబంధించడం నిధులు కేటాయించడం లేదు. నిధులు కేటాయించడం జరిగితే మాకు సంతోషకరం. మేము కూడా ఆ ఆదివాసీ పూజారులుగా మేము నమ్ముకున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంటుందని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాము నిధులు కేటాయించాలని. గోవిందరాజులను పడగ రూపంలో తీసుకువస్తామని పూజారి వివరించారు. మెండమెలిగే రోజున ఆలయాన్ని పూజా సామాగ్రిని శుభ్రం చేస్తామని చెప్పారు. గోవిందరాజులను 12 కిలోమీటర్లు నడిచి తీసుకొస్తామని తెలిపారు. కొండాయి నుంచి తీసుకొని వస్తాం, ఇక్కడ అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటాయి. మేము పాద నడిచే తీసుకొని రావడం జరుగుతుంది. మెండమెలిగడం అనేది ఒక ముందు వారం రోజుల పండుగ ఉంటుంది. ఆ రోజు మొత్తం గుడిని శుభ్రం చేసి మొత్తం శుభ్రం చేసుకొని రెడీగా ఉంటాం. మళ్ళీ తీసుకొచ్చే రోజు 21కు ఆ నుంచి దేవుని తీసుకొని అలంకరించుకొని తీసుకొని రావడం జరుగుతుంది. మెండమెలిగే పండుగ అంటే 14వ తారీఖు బుధవారం కదా, ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే ఇప్పుడు మొత్తం గుడిని కానీ మనకు ఉన్న పూజ సామాగ్రి కానీ శుభ్రం చేసుకోవడం కానీ అటువంటిది జరుగుతుంది. సో గోవిందరాజులు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఏ రూపంలో తీసుకొస్తారు? అంటే మామూలుగా సమ్మకం తీసుకోవడం కుంకుమ బన్నీ రూపం, సారలమ్మలో ఒక 3 రూపంలో తీసుకుంటారు, అలాగే గోవిందరాజులను ఏ రూపంలో తీసుకొస్తారు? పడగ రూపంలో తీసుకొని వస్తాం. ఏ రూపంలో? పడగ రూపంలో తీసుకొస్తారు. ఏ విధంగా అంటే మీరు తీసుకొచ్చారు? పోలీసు లాంఛనాలు అంటే వాళ్ళ సాంప్రదాయాలు, మీ ఆదివాసీ సాంప్రదాయాలు లేదా పోలీసు కట్టుబద్ధ తీసుకొస్తారు? మా సాంప్రదాయంతో ఆదివాసులతో మేమే తీసుకొని వస్తాం. ఇక్కడ దగ్గరికి వచ్చినాక పోలీసులు మాకు కొంచెం బందోబస్తుకు వస్తారు. మహామేడారం జాతర ప్రాంతానికి కొండాయికి ఎంత దూరం ఉంటుంది, ఎంత సమయం పడుతుంది మీకు దేవుని తీసుకోవడానికి? ఈ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది, నడిచి రావడమే జరుగుతుంది. కొంచెం వెహికల్స్ ప్రభావం వల్ల కొంత లేట్ కావచ్చు. ఏము ఎటువంటి ఇబ్బంది లేకుంటే కొంచెం తొందరగా 2-3 గంటలలోపు వచ్చేస్తాం. అంటే మీరు అన్నట్టు మేడారంకు కొండాయికి వచ్చేసి మొత్తం ఆ ఫారెస్ట్ మార్గం, అంటే అడవిలో నుంచి రావాల్సి వస్తుంది. ఈ అడవిలో వచ్చే దారంలో అంటే మీ జాతర అంటే భక్తి ఉంది దేవుని తీసుకొచ్చినప్పుడు ఏమైనా మీకు ఏమైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తారా? వెహికల్ ఏమి ఉండదు, నడిచి రావడమే జరుగుతుంది. అడవి మార్గం తీసుకోవాల్సిందే. అడవి మార్గమే ఉన్నది, ఒకటే మార్గం, ఇంకా వేరే ఏం మార్గం లేదు. దాని పడినే రావాలి, తీసుకొచ్చు. మరి సుమారు 12 కిలోమీటర్ మీరు కాలినడక తీసుకొస్తున్నారు కదా, మరి మహామేడా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు నిధులు మంజూరు చేస్తుంది, మరి దీనికోసం ఒక రోడ్డు మార్గం చేయొచ్చు కదా? అదే అది ఇప్పుడు కాదు, చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. కాకపోతే ఎప్పటికప్పుడు మరమ్మతులు మాత్రమే చేస్తాను, పూర్తి మొత్తంలో రోడ్డు నిర్మాణం అనేది తాత్కాలికంగా అయితే పరిష్కారం అనేది జరుగుతలేదు. అంటే ఇప్పుడు పర్మనెంట్గా అంటే మీరు గతంలో ఉన్న అధికారులు కానీ గతంలో ఉన్న మంత్రులు కానీ దృష్టి తీసుకొచ్చినాము. ఏమన్నారు? చేద్దాం అంటున్నారు, జాతర రాగానే మామూలుగా మరమ్మతులు చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు అంతే. పర్మనెంట్గా అనేది అయితే మాకు చెప్పుకున్నా కూడా పర్మనెంట్గా అనేది అయితే ఇంతవరకు నిర్మాణం చేయట్లేదు. సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో జాతరకు తీసుకువస్తామని సమ్మక్క పూజారి చెప్పారు. పూజా కార్యక్రమం జరిగే తీరును ఆయన వివరించారు. ఆ సమయంలో తనకు సోయ ఉండదని తెలిపారు. తల్లిని చిలకల గుట్ట నుంచి డోలు వాయిద్యాల నడుమ తీసుకొచ్చాక జిల్లా ఎస్పీ కాల్పులు జరుపుతారని వివరించారు. పూజారిని అమ్మవారిని చిలకల గుట్టను కుంకుమవారి రూపంలో పట్టుకొచ్చి అమ్మవారిని కద్దరి మీద ప్రతిష్టాపన చేస్తాము. అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు నాకు ఎలాంటి సోయింట్లో ఏముండదు. అమ్మవారిని గద్దెల మీద అంటే కుంకుమవారి రూపంలో పట్టుకొచ్చి ప్రతిష్టాపన చేసిన తర్వాత నాకు కొంచెం సోయ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ పూజ మందిరానికి వస్తాం. ఆ నుండి మేము కట్టుకున్న ఎర్రగుడ్డలు మూగలు అవి ఉంటాయి, అవన్నీ ఆడిపిన తర్వాత ఆ తర్వాత ఇంటికి టైము 4 వస్తుంది. 4 గంటల నుండి పూజ ఒక 2 గంటలు పూజ అవుతుంది, పూజ కార్యక్రమం జరుగుతుంది.
పూజ కార్యక్రమం అయిన తర్వాత నాకు స్వయం లేకుండా పడిపోతా అమ్మవారి దగ్గర. నాతో ఒక ముగ్గురు బయట ఉంటారు, వాళ్ళ చిన్నను తీసుకొని ఇవన్నీ కట్టి అమ్మవారికి కుంకుమ భరణి ఇట్లనే పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి కుంకుమ భరణి చేతిలో పట్టుకుంటా ఇవన్నీ నాకు వచ్చి కట్టి అమ్మవారిని గుట్ట నుండి పైకి కిందికి తీసుకొస్తారు. ఎస్పీ గారు కాల్పులు జరుపుతారు, అంటే అమ్మ డోలీ వైద్యాలు సౌండ్ చేస్తారు అన్నట్టు. ఆ టైంలో పోలీసు వాళ్ళు కాల్పులు జరుపుతారు. ఆ టైంలో మనకు తెలియదు కానీ నేను తెచ్చే ముందు అట్లా తెలుసు అన్నట్టు. ఎట్లా తీసుకొచ్చేది అట్న తీసుకొస్తాను. అప్పటికిప్పుడు కొంచెం జనాలు పెరిగినారు కాబట్టి కొంచెం ఒత్తిడి జరుగుతుంది. అమ్మవారిని ఇక్కడికి గద్దెలలో తీసుకొచ్చి ఈ నుండి మళ్ళీ మా ఇంటి దగ్గర చిన్నపాటి పూజ మందిరం, అప్పుడు గడ్డి అన్నట్టు గడ్డి గుడిచితోనే ఉండేది. ఇప్పుడు మామూలుగా బిల్డింగ్ లెక్క దాన్ని చేసినారు అన్నట్టు. అట్లా అది మా సంప్రదాయం ప్రకారం ఎప్పటి వరకు ఇప్పటి కూడా ఒక ఇద్దరు గురువులు ఉన్నారన్నట్టు. ఆ గురువుల ప్రకారంగా నాకు చెప్తే ఆ విధంగా నేను తీసుకొస్తాను అమ్మవారిని. జాతరకు సారక్కను వనం బుట్టలో తీసుకువెళతామని సారక్క పూజారి చెప్పారు. ఆ బుట్టలో ఏముంటుందో చెప్పలేమని అన్నారు. జాతర కోసం 3 వారాలు ఉపవాసం ఉంటామని వెల్లడించారు. తల్లికి మేకపోతు కొబ్బరికాయ ఇష్టమని చెప్పారు. 3 వారాలు ఉపవాసం ఉంటాం, ఎందుకంటే ఫస్ట్ గుడి మీద పడి ఉంటుంది, తర్వాత మండ మీద పడి ఉంటుంది, తర్వాత జాతర తాత్రివారం అప్పటి వరకు ఉండాలి. అట్లా ఉంటాం అట్లనే. జాతరను తీసుకువెళ్ళి తల్లి ఇక్కడ మీరు ఏం తీసుకెళ్తారు గద్దెల మీదకి? గద్దెల మీద అంటే ఒక మేర ఒక బుట్ట ఉంటుంది, వనం బుట్ట అదొకటి. ఆ బుట్ట అందులో ఉంటుందో చెప్పలేము. అంతేనా? కొన్ని చెప్పలేని ప్రశ్న ఉంటుంది. తల్లికి సాంప్రదాయపరంగా మీరు ఏం బలిచి ముందు తీసుకెళ్తారు? ఫస్ట్ బలిచి అంటే అది చెప్పలేము, అది కూడా సీక్రెటే. ఓకే. సో తల్లికి ప్రీతి ఏంటి, అంటే తల్లికి నచ్చిన వస్తువు ఏంటి మీరు పెట్టేది? వస్తువు మేకపోతూ ఇంకుంటే కొబ్బరికాయలు అంతే. ఈ పసుపు అయితే బిడ్డ, ఇంకా బిడ్డ సార్లం బిడ్డ కాబట్టి ఇంకా పెళ్లి కాలేదు. ఇది వరం లెక్క వచ్చింది అన్నట్టు. అట్లా ఈ జరిగే పండగ ఎంత అంగరంగ వైభవం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళేటప్పుడు ఎటువంటి కట్టు దిట్టమైన భద్రతలో తీసుకెళ్తారు? పోలీసు బందోబస్తు ఉంటుంది, 2 రూపులు ఉంటాయి. మా యూత్ ఉంటుంది, ఒకటి కుల పోలుంటలు, ఇంకా ఆఫీసర్లు ఈఫీసర్లు వాళ్ళందరూ అట్లా. సో ఇక్కడి నుంచి ఏ టైం బయలుదేరుతారు? గద్దెలు పోవడానికి ఏ టైం పడుతుంది సుమారు? 7 ఇక్కడి నుంచి 7 8 6 7 8 గంటల లోపు తీసుకుపోతాం. అడిగిపోతాను 9 కావచ్చు. అప్పుడు నాకు సోయి ఉండదు. అంటే ఏ రోజు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? ఏ తారీఖు నాడు? బుధవారం 21 తీసుకెళ్తారు. 22 నాడు సమ్మకం తీసుకొస్తారు. 23 అక్కడ ఉండి 24 మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. అంటే ఖచ్చితంగా మాత్రం దేవతను 21 తీసుకెళ్ళి 24 మళ్ళీ ఇక్కడ తిరుగు వనప్రవేశం చేస్తారు. ఈ వనప్రవేశం చేసిన నేపథ్యంలో మీతో మళ్ళీ సేమ్ ముందు ఏ విధంగా తీసుకెళ్ళారు పోలీసులు? ఆ విధంగా మీకు మళ్ళీ కట్టు దిట్టిన భద్రత తెలిపిస్తారా? దింపుతారు పురుషులు ఇక్కడ రాలు కదా. మంది తక్కువైనాక తక్కువ కడగత్తలు, ఎక్కువ ఉన్న కడగ రాలు, ఎక్కువ ఉన్న కడగత్తలు తక్కువ రాలు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు మీకు జాతర గట్ట ముగిసినట్టేనా? ముగిసినట్టే. కాకపోతే అప్పుడు కూడా అతనే ఉంటుంది జనాలు. 21 తర్వాత కూడా ముక్కులు అయిపోయిన కూడా అతనే ఉంటుంది, దేవుడు వచ్చినా కూడా అతనే ఉంటుంది జనాలు. సమ్మక్క సారక్కల మహాజాతరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఆ నిధులతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు చెప్పారు. 21 నుంచి 24 వరకు మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. భక్తుల కోసం కాటేజీలు, శాశ్వత రోడ్లు నిర్మిస్తే బాగుంటుందని అన్నారు. ఫిబ్రవరి 21, 22, 23, 24 జాతర జరపబడును. ఈ జాతరకు 1 కోటి నుండి 50 లక్షల జనాభా అమ్మవారిని దర్శించుకుంటారు. మరుగుదొడ్లు ఇవన్నీ గతంలో చేసినాయి, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజే ప్రభుత్వం వాళ్ళు 75 కోట్లు కేటాయించడం జరిగినాయి. వాటితోనే అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. గతంలో కొంత పనులు చేసిండ్రు, ఆ పనులనే కొనసాగిద్దామని చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి అంత బడ్జెట్టు కష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళు గతంలో 75 లక్షలే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఇప్పుడు 75 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఇప్పుడు 75 కోట్లు ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి నుండి శాస్త్ర పనులు కావాలనే దాని మీద మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదైతే ఎల్లకాలం భక్తులకు ఉపయోగపడతాయి. నిత్య భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండేటందుకు కనీసం సౌకర్యం లేదు. కనుక ఈ స్వస్థ పనులు ఒక బిల్డింగ్ ఒక 10 కాటేజీలు కట్టేది ఉంటే వచ్చి భక్తులలో ఉంటాం. ఇటువంటి నీటి సౌకర్యం ఎల్లకాలం ఉండాలి.
అప్పుడు తాత్కాలిక ఆడబ్ల్యూఎస్ వాళ్ళు చేస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు వాళ్ళు. అట్లుంటుంది పరిస్థితి. కొంచెం రోడ్లు మినిమం సౌకర్యాలు చేయడం జరుగుతుంది. 75 కోట్లు సరిపోవడం ఉండదు. ఎందుకంటే కళ్యాణ కట్టలు ఒక 8 కళ్యాణ కట్టలు టోటల్గా వరద కొట్టుకుపోయినాయి. అట్లా ఈ మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా కరెంటు స్తంభాలు మొత్తం కొట్టుకుపోవడం జరిగినాయి. అట్లా చాలా నష్టం జరిగింది. దాదాపు ఒక 7-8 కోట్ల నష్టం జరిగింది ఇక్కడ బోన్ మేడారం గురించి. మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు ముందుగా ములుగులో కొలువైన మొదటి మొక్కుల ఘట్టమును దర్శించుకుంటారు. అనంతరం మేడారం బయలుదేరుతారు. అక్కడకు చేరుకున్నాక జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. వనదేవతలకు పసుపు, కుంకుమ, సారే చీరలతో పాటు బంగారాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యం సమర్పించుకుంటారు. తమ కోరికలను తీర్చాలని కోరుకుంటారు. సమ్మక్క సారలమ్మలంటే తమకు ఎంతో నమ్మకమని మేడారం వచ్చిన భక్తులు చెప్పారు. జాతర ప్రారంభమయ్యాక రద్దీ పెరుగుతున్న ఉద్దేశంతో ముందుగా వచ్చామని తెలిపారు. భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు. మాది సమ్మక్క సారక్క అంటే మాది ఇంటి నిలవేలు అమ్మ. అయితే మేము నమ్మకంతో మా అత్తగారు కూడా పంపుతారండి ఇక్కడికి. కంపల్సరీ వెళ్ళండి, మాకు అనుకున్న కోరికలు అవుతాయని వచ్చినామండి. కానీ ఆ మేళల్లోనే వచ్చేది మేము. కానీ అప్పుడు చాలా పబ్లిక్ ఉంటుంది, అప్పుడంటే బాగుండదని అప్పుడు వచ్చినాం అందరం కలిసి. ఇక ఇప్పుడు అప్పుడు కాదు అని ఇప్పుడు వచ్చినామండి. టైం ఎప్పుడు కలుస్తే అట్లప్పుడు వచ్చినామండి. నమస్తే అండి, నేను తెనాల నుంచి వచ్చాను. చాలా బాగుంటుంది, అసలు చెప్పలేము అనమాట అంత బాగుంటుంది. అంటే గతంలో ఎప్పుడు వచ్చారా మీ మేడారం జాతర? 35 ఇయర్స్ నుంచి వస్తున్నా నేను. ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉన్నారు. ఓకే, కంటిన్యూ. గతంలో ఇప్పటికి మార్పులు ఎలా ఉందండి ఇక్కడ? ఇప్పుడు చాలా మార్పు, చాలా మార్పు. ఏం కావాలనుకుంటున్నారు? ఇంకా చాలా మార్పు, ఎందుకంటే అక్కడ గుడి దగ్గర మార్చాలి కొన్ని కొన్ని, ఇక్కడ ట్యాప్స్ కానీ ఇక్కడ సిస్టమ్స్ కొద్దిగా మార్చాలి. ఎందుకంటే కొద్ది పెద్దవాళ్ళు వస్తారు, చిన్నవాళ్ళు వస్తారు, కొద్దిగా మెట్ల దగ్గర కానీ కొద్దిగా అరేంజ్ చేస్తే చాలు. కానీ చాలా బాగుంది, ఎందుకంటే భయంతో కొద్దిగా బాగుండే వాళ్ళు ఉంటారు, బాగుండని వాళ్ళు ఉంటారు కదా, అందుకే కొంత తొందర ముందు వస్తున్నారు. జత్రాలో కూడా ఈ కేరింగ్ చాలా ఉంటే చాలా సూపర్ ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం రావడం, చాలా చిన్నప్పుడు వచ్చాను. బట్ ఈ ఈ ఫెసిలిటీ నాకు బాగా నచ్చింది, వాటర్ ట్యాప్స్. ఎందుకంటే అందరు ఇందులోనే మునిగి బాగోదు, బట్ లేడీస్కి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీరు గతంలో వచ్చారా? ఒకసారి వచ్చాను కదా, అప్పుడు జాతర టైంలో వచ్చారా? ముందు వచ్చారా? జాతర టైంలోనే వచ్చాం. అప్పుడు ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇది ఇంకా కొంచెం మాసిగా ఉండేది కదా, ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఈ ట్యాప్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కొంచెం నీట్గా ఉంది. అంటే మేడారం మహాజాతర అంటేనే మాస్ జాతర, అంటే ఇది రావడం, తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం బాగుంటుంది కదా, దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కానీ హైజీన్ కూడా ఇంపార్టెంట్ కదా, కరోనా వచ్చాక మనం అందరం హైజీన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఈ ట్యాప్ సిస్టమ్ ఇదంతా బాగుంది కొంచెం హైజీన్ కోసం. బట్ ఫెసిలిటీస్ ఉమెన్కి చాలా తక్కువగా ఉన్నాయి, అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఫెసిలిటీస్ తక్కువ ఉంటుంది కదా, ఏమేమి కావాలి అది కూడా చెప్పండి. కొంచెం రెస్ట్ రూమ్స్, మేము ఇప్పుడు స్నానం చేసి వచ్చాం, చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇవి కాకుండా ఇంకేం కావాలనుకుంటున్నారు భక్తులకు? పార్కింగ్, ఈ ట్రాఫిక్ చాలా జామ్ అయిపోతుంది. ఇప్పుడు ముందే ఇంత జామ్ అవుతుందంటే అప్పుడు ఇంకా చాలా జామ్ అయిపోతుంది కదా, అది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందేమో. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, అవి వాటికి బాగుంటుంది. నేను అయితే రేవంత్ అన్న ఇంకా బాగా పాలించి తెలంగాణను ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఉంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ మీద ఎంత మొక్కుచుండే కారణం ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్ బట్ వర్క్ చేస్తుంది తెలంగాణ. ఏదైనా సరే రెండు స్టేట్స్ బాగుపడితేనే మేము కూడా బాగుపడతాం కదా. సో అక్కడ జగన్ అన్న బాగా చేయాలి, ఇక్కడ రేవంత్ అన్న బాగా చేయాలి, చేస్తేనే మేము బాగుపడతాం. ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన, జాతర ముందే వచ్చినాం, చాలా పబ్లిక్ ఉంటారు కదా, సో ఇక్కడే వచ్చినాం. అప్పుడు ఎగ్జామ్స్ ఉంది కదా, అందుకే ఇప్పుడు వచ్చినాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మంచిగా అనిపిస్తుంది, కానీ ఫెసిలిటీస్ బాగాలేవు. ఇక్కడ స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఉమెన్స్కి కావాలి షర్ట్స్. అంటే మీరు గతంలో వచ్చారా? ఎప్పుడైనా వచ్చినాం. అప్పుడు జాతర టైంలో వచ్చారా? ఎవ్రీ టైం జాతర టైంలో వస్తాం, కానీ ఈ టైంలో చాలా పబ్లిక్ ఉంటారు కదా, అందుకే ముందే వచ్చినాం. అంటే ముందే వచ్చారు, ఇప్పుడే ఫెసిలిటీస్ ఏమంటారు? మరి జాతర టైంలో ఫెసిలిటీస్ ఉండవు, అప్పుడు చాలా రష్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ చాలా ఉంటుంది. మీరు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి మంచి ఫెసిలిటీస్ ఉండాలి, మంచిగా అందరికి ప్రజలకు మంచిగా ట్రాఫిక్ జామ్ ఉండద్దు. అంతే. మాది హనుమకొండ, పత్తి సమ్మక్క తల్లి విలువలతోటి మేము 40 ఏళ్ళ కాచి మా తండ్రి గారు, మా తాతగారు
తో ఇంటి వెలవలతోటి సమ్మక్క తల్లితోటి వస్తాం. ఎప్పటికీ జాతర చాలా బాగుంటుంది, చాలా ఉండాలని కోరుతున్నాం. ఇక్కడ తల్లి కోరిన కోరికలు సకాలంగా తీర్చుకుంటూ భక్తులను కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి తమ తమ వంతుగా వారు వచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి వెళ్ళి వారి కోరికలను తీర్చినందుకు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏది సమ్మక్క సరక దగ్గర కాకపోతే నైట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి కాబట్టి అందుకే వస్తున్నాం ఇక్కడికి. రెండోసారి పాప పుట్టాలని కోరుకున్నాము, పుట్టింది అందుకని ఆమె ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాము, ఇచ్చినాం. పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పటికో మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు అందుకనే దేవునికి మొక్కు మొక్కుకున్నాం కాబట్టి సమర్పించుకుందామని వచ్చాం. బాబు అమ్మటికి అవ్వడానికి ఆటంకం లేకుండా పోయడానికి అడుగుతున్నాం. గతంలో పోల్చుకుంటే అంత డెవలప్మెంట్ బాగానే అయింది, అప్పటికిప్పుడు బాగా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు బాగా ఉండే ఘోరంగా ఉండేది, ఇప్పుడు అంతా బాగా అయిపోయింది. దాదాపు 15 ఇయర్స్ బాగానే ఉంది, అంత మీరు కొంచెం ఇక్కడ అన్ని బాగా సౌకర్యాలు కానీ అవి కానీ కొంచెం ఇక్కడ స్టేజ్ అని బాగా చేశారు. బాగుంటుంది ఇక్కడ అమ్మవారి మంచి దేగల తల్లి, అన్ని కోరికలు నెరవేరుస్తారు. 15 సంవత్సరాలు అవుతుంది. చాలా మేము సంవత్సరానికి ఒక 3-4 సార్లు వస్తాం, ఎప్పటికి రావాలని అనిపిస్తుంది. అంటే మేడం జాతర అనేది 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది, కానీ సార్ మేము ముందస్తుకుని వచ్చారు, 3 నెలల ముందే వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వస్తాం, మళ్ళీ వస్తాం, ఒక 5-6 సార్లు వస్తాం. ప్రతి 5 సార్లు 6 సార్లు వస్తాం. ఇప్పుడు ఈ 3 నెలలనే 4-5 సార్లు వస్తాం. సమ్మక్క సారలమ్మ మహాజాతర జరిగే ప్రాంతం ములుగు జిల్లా కేంద్రం నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ జాతర చూడటానికి భక్తులు కాలినడకన వెళ్లేవారు. ఇప్పుడు రోడ్డు సౌకర్యం ఉండటంతో బస్సులు, కార్లు, సొంత వాహనాలలో వెళుతున్నారు. ఏది ఏమైనా జాతర జరిగే 4 రోజులు ఇక్కడి దండకారణ్యం జనారణ్యంగా మారిపోతోంది. సారలమ్మను కన్నెపల్లి నుంచి వెళ్ళి మేడారం గట్టుకు తీసుకొస్తారు. ఈ తీసుకొచ్చిన తర్వాత 22 సమ్మక్క నుంచి చిలకల గురించి తీసుకురావడము, 23 ఈ 4 దేవతలు అంటే సమ్మక్క, సారలమ్మ అలాగే గోవిందరాలు పడతారు. ఈ 4 గద్దెల మీదే ఉండి భక్తులకు ఆశీర్వాసిస్తారు. దాని తర్వాత 24 సాయంత్రం తిరుగు వనప్రవేశం జరుగుతుంది. ఏదేమైనా మాత్రం ఈ 4 రోజులు జరిగే రంగరంగ వైభవం జరిగే ఆదివాసుల ఘనజాతర జనజాతరగా మారుతుంది. ఈ వనజాతర చూడడానికి మాత్రం సుమారు 1,50,00,000 భక్తులు వచ్చేసి ఈ వనదేవతలను దర్శించుకుంటారు. ఏదేమైనా ఈసారి మేడారం మహాజాతరలో ఫోర్సెస్ టీవీ ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వస్తుంది. కెమెరా వాళ్ళతో సువకారం, ఫోర్సెస్ టీవీ, మేడారం.